చూసుకొని కూర్చున్నానండి, ఎప్పుడేసినా ఎక్కడ దెబ్బతింటుందని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతింటాం గేలేదండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి. నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు కూడా మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు, మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాలు పని, మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజం ఏంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి, నేను ఆమెతో సినిమా చేశాను, కొన్ని కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం అండి. ఇప్పుడు ఆమె వాళ్ళ సారీ ఆమె వాళ్ళ అన్నయ్య ఈమెను బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అది నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటారండి, అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి, నాది నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. అంటే ఇప్పుడు 11 ఏళ్ళు అంటే దాదాపు 10 నుంచి 11 ఏళ్ళ మీరు రిలేషన్ లో ఉన్నారని ఆమె చెప్తుంది. పరిచయం అండి, పరిచయం. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్? ఇప్పుడు చాలా సింపుల్, ఎందుకంటే నేను వచ్చేసి ప్రశాంతంగా నేను ఉంటున్నా, నేను బతుకుతున్నా, నేను ప్రశాంతంగా ఉంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, ఇదిగే అడుగుద్దండి. మీకు మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకి నేనే కావాలి అంటే 8 నెలల క్రితం మీకు చూపిస్తా. 8 నెలల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి. మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజకరణ్ గారు ఎందుకు అడుగుద్దే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి? నిజం కదా? ఇప్పుడు లావణ్య ఒకటే సార్, ఇంతకీ మస్తాన్ ఎవరండి? మస్తాన్ గురించి ఆమె ఆమె ఇప్పుడు ఆమె ఆయనతో ఉంటుందండి. నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాట్యూడ్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను అండి. నేనే బయటకు వెళ్ళిపోయాను, వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది తను చెప్తుంది, నన్ను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య? కంప్లైంట్ లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి, సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఈవిడ ఆవిడ్ని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది, ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. క్లారిటీ ఇవ్వండి, అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది అది చెప్తుంది. అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారండి? నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాం కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్ ఎక్కానండి. మా డ్రైవర్ తెలియక తీసాడు, అందుకే డ్రైవర్ని కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా. మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? లేవండి, 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి, నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఆవిడ ఏమి ఏంటంటే మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళ దగ్గర అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను కాదు, అబద్ధం. ఆ ఇంట్లో కూడా కాదు, మాకు సినిమా మొదలైంది ఎప్పుడండి? 1 సంవత్సరం క్రితం అండి, 1 సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. అదే చెప్తున్నానండి, అదే మీరు గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు ఎదుగు వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం అండి, హైదరాబాద్ వచ్చింది. సరే సరే, వెళ్ళిపో.
సో నాకు వైజాగ్లో పరిచయం ఉండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం ఉండే నాకు.